హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను దసరా శరణవరాత్రుల కోసం సిద్ధం చేసుకున్న పూజా సామాగ్రి ఇంకా నేను కొన్ని ఇండియా నుంచి తెచ్చుకున్న బ్రాస్ ఐటమ్స్ మీతో షేర్ చేయబోతున్నాను ఇంతకు ముందు కొన్ని బ్రాస్ ఐటమ్స్ షేర్ చేశాను కదా ఇవి అప్పుడు షేర్ చేయనివి అనమాట లాస్ట్ మినిట్లో తెచ్చుకున్నవి పూజల్లో మనకి ముందుగా కావాల్సింది పసుపు కుంకుమ కదా ఫస్ట్ పసుపు చూపిస్తున్నాను ఈ పసుపు ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఈ పసుపు పచ్చి పసుపు అనమాట అంటే పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా వాటిని ఉడకబెట్టకుండా డైరెక్ట్ గా డ్రై చేసేసి అంటే ఎండబెట్టేసేసి ఎండిపోయిన మిల్లు పట్టిచ్చేస్తాం అనమాట ఆ పసుపు అనమాట ఈ పసుపు చాలా మంచిది పూజలకి గడపలకు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఈ పసుపు బాగా పచ్చగా ఉంటది అనమాట కలర్ అయితే నేను ప్రతి సంవత్సరం ఇలాగే తెచ్చుకుంటాను రెండు రకాల పసుపులు ఇంకా మనకి తర్వాత కావాల్సింది కుంకుమ కదా ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన చాలా విశేషంగా చేసుకుంటాం కదా అందుకోసం కుంకుమ తీసుకున్నాను ఇంకా కర్పూరం అనమాట నవరాత్రుల్లో అమ్మవారికి ముద్దు కర్పూరం ఇంకా పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది అందుకే రెండు రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత అమ్మవారికి మనం తాంబూలం ఇవ్వాలి కదా తాంబూలం కోసం అని వక్కలు పసుపు కొమ్మలు ఇంకా ఎండు జూరాలు ఇవి తీసుకున్నాను తర్వాత అష్టగంధం పేస్ట్ ఒకటి మనం గంధం కలుపుకోవడానికి టైం లేనప్పుడు ఫాస్ట్ గా పెట్టేసుకోవడానికి అన్నట్టుగా ఈ గంధం పేస్ట్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది నెక్స్ట్ విభూతి పేస్ట్ ఒకటి తీసుకున్నాను నవరాత్రుల కోసం అని కాదు ఎప్పుడు పెట్టుకోవడానికి అన్నట్టుగా తీసుకున్నాము ఎవరైతే రోజు భస్మం ధరిస్తారో వాళ్ళను సాక్షాత్తు పరమేశ్వరుడే రక్షిస్తాడట అందుకనే భస్మం రోజు ధరించడం చాలా మంచి మంచిది మేము ఇండియా వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళాం కదా తిరుపతి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళాము అక్కడ శ్రీకాళహస్తి టెంపుల్లో గోశాల ప్రొడక్ట్స్ అమ్ముతున్నారనమాట అవి తీసుకున్నాం అనమాట భస్మం పేస్టు భస్మం పౌడర్ కూడా తీసుకున్నాము ఈ భస్మం పౌడర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది ఈశ్వరునికి భస్మాభిషేకం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో శివలింగం ఉంది అందుకనే భస్మం తీసుకున్నాను అభిషేకం కోసం అని ఇంకా ఇది వచ్చేసి కుబేర్ అనమాట కుబేర్ కుంకుమ కూడా నుదుటను ధరిస్తే చాలా మంచిది అందుకని ఇదొకటి తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి గోపంచకం అనమాట గోపంచకం ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిది అనమాట అప్పుడప్పుడు ఇంట్లో గోపంచకం జల్లుకోవడం కోసం అని ఇది ఇది తీసుకున్నాను ఇది తిరుపతిలో తీసుకున్నాను అనమాట ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉండవలసిన కొన్ని మంగళకరమైన వస్తువుల్లో కామధేను ఒకటి అనమాట ఆవు దూడ ప్రతిమ ఉంటుంది కదా ఇలాంటిది ఒకటి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సముద్ర మదనం జరిగినప్పుడు పద్నాలుగు వస్తువులు ఉద్భవించాయి అనమాట వాటిలో కామధేను ఒకటి ఏ ఇంట్లో కామధేను ఉంటుందో ఆ ఇంట్లో దేనికి కొరత ఉండదని పెద్దలు చెబుతారనమాట ఈ శరణవరాత్రిలో కామధేను తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిది అందుకనే నేను ఇదొకటి తెచ్చుకున్నాను కామదేను తో పాటే ఈ అభిషేకం పాత్ర కూడా తీసుకున్నాను ఇది చాలా బాగుంది చూడండి ఎంత క్యూట్ గా సాలిడ్ గా చాలా బాగుందనమాట ఇది కూడా బ్రాస్తే ఇంకా అభిషేకం చేసుకోవడం సులువుగా ఉంటుందని ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా మనకి పూజలో నెక్స్ట్ కావాల్సిన వస్తువులు ఒత్తులు ఒత్తుల ప్యాకెట్ ఒకటి తెచ్చి పెట్టుకున్నాను అక్కడ దీపం పెట్టుకునే వాళ్ళు పెద్ద ఒత్తు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇంకా నేను అమ్మవారి పాదాలు కూడా తీసుకున్నాను మనకి నవరాత్రులకి ఇంకా దీపావళికి కూడా ఉపయోగపడతాయి కదా ఇంకా ఇది వచ్చేసి సుగంధ ద్రవ్యాల కిట్ అనమాట ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను ఇవి వచ్చేసి దశాంగము జవ్వాదు పునుగు అరగజ గోరోజనం అనమాట వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ టైం ఇంకో లాగ్లో చెప్తాను ఎందుకంటే వీటన్నిటికి చాలా ప్రాముఖ్యత ఉంది వీటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లాగ్ చాలా పెద్దదైపోయద్ది అనమాట అందుకనే సపరేట్గా ఇంకో లాగ్ చేస్తాను అమ్మవారికి నవరాత్రుల్లో ఎంతో ముఖ్యమైనది ధూపం అని చెప్పుకున్నాం కదా అందుకోసమని నేను రకరకాల దూప్కోన్స్ అయితే తెచ్చుకున్నాను ఇవి తిరుపతి నుంచి తెచ్చుకున్నాను ఇది ఇవి తిరుపతి గోషాలలో తయారు అనమాట ఇవి ఓపెన్ చేయగానే ఎంత మంచి పరిమళం వచ్చిందంటే చాలా బాగుంది ఇంకా అగరబత్తి ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చుకున్నాను పూజల్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి ఇంకా కామాక్షి దీపం పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటే బాగుంటుందని ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాను అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ ఉందనమాట బ్రాస్ స్టాండ్ చిన్నది చాలా బాగుంది అది ఒకటి తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి కవం అనమాట కవం ని లక్ష్మీ స్వరూపం అంటారనమాట అందుకనే కవం ఇంట్లో ఉంటే చాలా మంచిది అందుకని ఒక కవం తెచ్చుకున్నాను కవం కూడా తిరుపతి నుంచి తెచ్చుకున్నాను ఇంకా గంగాజలు కూడా తెచ్చుకున్నాను ఇది వచ్చేసి ఆవునయ్యి అనమాట నవరాత్రుల్లో అమ్మవారికి ఆవునే దీపారధన చేసుకుందామని ఒక కేజీ ఆవుని కూడా సిద్ధం చేసుకున్నాను వీటితో పాటు ఇంతకు ముందే నేను తీసుకున్న అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు కొన్ని షేర్ చేస్తాను ఇవి చిట్టి గాజులు అనమాట చిట్టి గాజులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ నవరాత్రిలో పూజలు పెట్టుకుంటే చాలా మంచిది శ్రీఫలం తామర గింజలు గోమతి చక్రాలు ఇంకా లక్ష్మీ గవ్వలు ఇవన్నీ ఇంతకు ముందు బ్లాగ్స్ లో నేను షేర్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇంకా ఇవి వచ్చేసి పంచగవ్య దీపాలన్నమాట నవరాత్రుల్లో పంచకవ్య దీపాలతో దీపారాధన చేస్తే హోమం చేసినంత ఫలితం వస్తుందంట అందుకనే పంచకవ్య దీపాలు కూడా ఏర్పాటు చేసుకోండి మీకు కుదిరితే ఇత్తడి తాలింపు గింజల బాక్స్ కూడా తీసుకున్నాను అయితే నేను ఇది తాలింపు గింజలు స్టోర్ చేసుకోవడం కోసం తీసుకోలేదు పూజ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడం కోసం అని తీసుకున్నాను అనమాట నేను పూజలో ప్రతి వస్తువు ఇత్తడి రాగి ఉండేలాగా చూసుకుంటున్నాను అందుకని పూజ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడింది ఈ గిన్నెలు సెవెన్ గిన్నెలు వచ్చినాయి గిన్నెలు కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ లోతున్నాయి అనమాట వీటితో పాటు ఒక మంచి బ్రాస్ స్పూన్ కూడా వచ్చింది చాలా బాగుంది అయితే బాగా నచ్చింది సైజ్ కూడా అటు పెద్దది కాదు ఇటు చిన్నది కాదు అనమాట మీడియం సైజు ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్ లో ఉన్న ఐటమ్ అనమాట ఇది ఇప్పటికీ తెచ్చుకోగలిగాను ఇంకా మనం పూజకి ఏర్పాటు చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన వస్తువు ఎర్రటి జాకెట్ ముక్క అనమాట పూజా పీఠం మీద వేసుకోవడం కోసం ఇంకా కలసం పెట్టుకునే వాళ్ళు అయితే కలసం కోసం ఇంకో పీసు రెడీ చేసుకోవాలి సో ఇది బ్లాగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కింద బెల్లైకాను ప్రెస్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి బ్లాగ్లో కలుసుకునేంత వరకు లోక సమస్త సుఖినో భవంతు